హాయ్ వ్యూస్, వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా. ఏపీడిఎస్సి 2018 ఎస్జిటి కోర్ట్ కేసు ఏమైంది మరియు ఎస్జిటి కోర్ట్ కేసు అప్డేట్ ఏంటి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించిన సమాచారంలోకి వెళ్తే, మనకి ఇదివరకే మీకు మరో వీడియోలో తెలియజేశాం, ఏపీ హైకోర్టు రిజిస్టర్కు కరోనా వైరస్ సోకడంతో అతను చనిపోవడం జరిగింది. మరి అతనితో పాటు హైకోర్టులోనే మరింత మందికి కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో హైకోర్టుకు సెలవులు అనేవి ప్రకటించారు. ఇప్పుడు దానికి సంబంధించి ఆ సెలవులు అనేవి మరికొన్ని రోజులు పొడిగించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూడవచ్చు. ఆఫ్టర్ కోవిడ్ డెత్ ఆఫ్ జుడిషియల్ ఆఫీసర్స్, ఏపీ హైకోర్టు జడ్జెస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మరి ఆ రోజు రిజిస్టర్ చనిపోవడంతో ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది హైకోర్టు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడవచ్చు. చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హ్యాస్ ఫైనలీ డిస్పెన్స్డ్ విత్ ది ప్రాక్టీస్ ఆఫ్ జడ్జెస్ అండ్ స్టాఫ్ హ్యావింగ్ టు గో టు ద కోర్ట్ కాంప్లెక్స్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి టు కండక్ట్ ప్రొసీడింగ్స్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. ఇన్స్టెడ్ జడ్జెస్ కెన్ నౌ ఫంక్షన్ from their official residences in Vijayawada. The High Court issued a notification on Wednesday stating that until July 13th, only urgent matters would be taken up through video conference. The work from home option for judges comes against the backdrop of the spread of coronavirus infections among court staff and the death of a top judicial officer due to COVID-19 a few days ago. As the High Court complex is far from Vijayawada, there was a delay in providing emergency medical care to this senior judicial officer who died before he could reach hospital. After the summer vacation, which ended on June 15, judges have been going to court to conduct proceedings through video conferencing. We fail to understand why judges should come to court to hold video conferences, said a senior advocate. The common practices of judges lunching together continued during the current pandemic, which means that more people gathered at one point and maintaining social distancing becomes difficult. Sources also said that in a sympathetic gesture, the Chief Justice and several judges went to the private hospitals to pay homage to the judicial officers, thus exposing themselves to the risk of coronavirus infection. మరి ఈ సమాచారాన్నంతా కూడా మీరు గమనిస్తే, మరి చీఫ్ జస్టిస్ అయినటువంటి జేకే మహేశ్వరి ఇది వరకు కరోనా వైరస్ పాజిటివ్ అనేది హైకోర్టులో రావడంతో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే కేసెస్ ను డీల్ చేయాలి అని చెప్పడం జరిగింది. మరి వాటితో పాటు మరిన్ని కేసెస్ అనేవి హైకోర్టులో బయటపడడంతో మరి వీడియో కాన్ఫరెన్స్ అనేది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏ కోర్టు కేసెస్ అయితే మోస్ట్ అర్జెంట్ గా ఉంటాయో అటువంటి వాటిని మాత్రమే త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అంటే వెబ్ క్యామ్స్ ద్వారా విచారించి అటువంటి కేసెస్ ని మాత్రమే డీల్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి అవి కాకోకుండా మిగతావన్నీ కూడా జూలై 13 వరకు మనకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే హైకోర్టు అనేది యథావిధిగా జరగడానికి జూలై 13 వరకు కోర్టుకు సెలవులు అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఈ కరోనా వైరస్ అనేది మరింత ఉధృతం అయితే ఈ కోర్టు సెలవును మరింత పెంచే అవకాశం కూడా ఉంది. మనం ఇదివరకే చూసాం, మొదట్లో జూలై 2 వరకు మనకి ఈ కోవిడ్ నేపథ్యంలో హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. మరి ఇప్పుడు వాటిని జూలై 13 వరకు పెంచారు. మరి అప్పటికి కూడా పరిస్థితి అనేది సర్దుమలగకపోతే ఈ సెలవులను మరింత పెంచే అవకాశం ఉంది. ఏ కేసులు అయితే మోస్ట్ అర్జెంటో అటువంటి వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జెస్, అది కూడా వర్క్ ఫ్రం హోమ్ విధానంలో వాటిని విచారించడం జరుగుతుంది. అంతే తప్ప మిగతా కేసెస్ ని ఇక్కడ డీల్ చేయడం జరగదు. మరి ఏపీడిఎస్సి 2018 ఎస్జిటి కోర్టు కేసు విషయానికి వచ్చినప్పుడు కూడా మరి ఈ కేసు అనేది కోర్టు దృష్టిలో అంత మోస్ట్ అర్జెంట్ కాదు, కాబట్టి ఇది జూలై 13 పైనే, అది కూడా కోర్టు అనేది యథావిధిగా జరిగితే జూలై 13 పైన మనకి ఈ కేసు అనేది లిస్ట్ అయి హీరింగ్ కి రావచ్చు. లేదు ఈ కరోనా వైరస్ ఉద్రిత అనేది మరింత పెరిగితే కోర్టుకు మరిన్ని సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో డిఎస్సి 2018 ఎస్జిటి కోర్టు కేసు కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది డిఎస్సి 2018 ఎస్జిటి కోర్టు కేసుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరి చాలా మంది అభ్యర్థులు ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇది విచారించదగ్గ అప్డేట్ అయినప్పటికీ మీకు అందించక తప్పడం లేదు ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో